శ్రీ విష్ణు రూపాయ నమశివాయ వైశాఖ పంచమి ప్రత్యేకత ఏమిటండి అంటే శంకరుల వారి జన్మదినం అలాగే నక్షత్రాల ప్రకారం చూసుకుంటే రామానుజుల వారి జన్మదినం కూడా దాదాపుగా అదే రోజు ఈ రెండింటితో పాటు మన ఎక్కిరాల అనంతకృష్ణ మాస్టర్ గారి జన్మదినం కూడా వైశాఖ పంచమి రోజే వారు మాస్టర్ ఈకే గారి తనయులో ఈ శతాబ్దంలో ప్రపంచ దేశాలని భారతదేశం శాసిస్తుంది అని పరమ గురువులు చాలామంది చెప్పారు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ ఏ సమయాల్లో ఎవరెవరి సహాయం అవసరం అవుతుందో వాళ్ళని భూమిపైకి గురువుల రూపంలోనో నాయకుల రూపంలోనో పంపిస్తూ ఉంటాము అని పరమ గురువులు చెప్పారు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక ముఖ్యమైన పని ఏమిటి అంటే ప్రాక్ పశ్చిమ సమన్వయం అంటారు అంటే తూర్పు దేశాల్ని పశ్చిమ దేశాల్ని రెండు కలుపుకుంటూ మధ్యలో చీలికలు లేకుండా ఒకే త్రాటి మీద నడిపించే ప్రణాళిక దానికోసమే పరమ గురువులు చాలాసార్లు స్వామి వివేకానంద స్వామి పరమహంస యోగానంద గారు మాస్టర్ ఈకే గారు అలాంటి గురువులు ఎంతో మందిని కిందకి పంపించారు అదే మార్గంలో ఎంతో కృషి చేస్తున్న మహనీయులు మన అనంతకృష్ణ మాస్టర్ వీరు చేసే రెండు సేవలు అనితర సాధ్యమవి మొట్టమొదటిది ఏమిటంటే నేను ఇందాక చెప్పినట్టు ప్రాక్ పశ్చిమ సమన్వయం వారు రష్యా యూరప్ ఇవన్నీ ప్రదేశాల్లోనూ తిరిగి అక్కడ వేలాది మంది ప్రజలని సనాతన ధర్మ మార్గంలో సాత్వికమైన జీవన విధానంలో నడిచేలాగా వాళ్ళకి శిక్షణనిచ్చారు వాళ్ళకి హోమం నేర్పించి షోడసోపచార పూజ నేర్పించి రుద్రం వేదం అవన్నీ నేర్పించి అసలు అక్కడ రష్యన్స్ వాళ్ళు స్పష్టంగా రుద్రం చదువుతూ ఉంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది అదేమిటి వీళ్ళకి నోరు ఎలా తిరుగుతోంది అని వారు అంతగా శిక్షణనిచ్చి ప్రాక్ పశ్చిమ సమన్వయం కోసం ఎంతో కృషి చేస్తున్నారు ఇంకా రెండవది వారు చేస్తుంది ఏమిటంటే హోమియోపతి సేవ మందులు కొనుక్కోవడం అనేది సామాన్యుడికి గగనం అయిపోతుంది రోజుల్లో అలాంటిది ఉచితంగా హోమియోపతి వైద్యాన్ని వేలాది మందికి నేర్పించారు భారతదేశం నలుమూలల నూట నాలుగు సెంటర్స్ పెట్టించారు హోమియోపతి అందులో కొన్ని చోట్ల పూర్తిగా ఉచితమైన సేవ చేస్తే ఇంకొన్ని చోట్ల నామమాత్రపు ఫీజుతో జెన్యున్ హోమియోపతిని జనాలకు అందిస్తున్నారు కమర్షియల్ హోమియోపతిని కాకుండా ఈ రోజు వారి జన్మదినం కదా ఆ సందర్భంగా మన ఛానల్ సభ్యులందరి తరఫున వారి దంపతులకి నేను సుశీల పాదాభివందనం చేస్తున్నాం వారు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకుని ఇంకొన్ని లక్షల మందిని సనాతన ధర్మం వైపుకి తిప్పే శక్తి అమ్మవారు ఇలాగనే ప్రసాదిస్తూ ఉండాలి అని కోరుకుంటూ శ్రీమాత్రే నమ